మీరు గనక హౌసింగ్ కాలనీ కట్టుకుంటే నో సివిల్ డిస్ప్యూట్ అన్నాడు. అప్పటి నుంచే హైదరాబాద్ డెవలప్ అయింది. అప్పుడు దాకా హైదరాబాద్లో మన కోస్తా ఆంధ్రాలు వెళ్ళి ఎవరు సైట్లు కొనల భయపడిపోయారు. ఇప్పుడు ఇమానైతే నగర్ కాలనీ, బంజారానగర్ కాలనీలో ఆయన ఒక చట్టం తీసుకొచ్చాడు. ఎవరు సొసైటీ యాక్ట్ ప్రకారం మీరు కనుక సైట్స్ కొనుక్కుంటే నో సివిల్ డిస్ప్యూట్ అన్నాడు. అందుకని అన్ని చూడండి, అన్ని బంజారా హిల్స్ కాలనీ, హిమాతి నగర్ కాలనీ అని ఉంటాయి, మహబూబా కాలనీ అట్ట కాలనీలు ఉంటాయి. ఇట్లా మనం ఎవరెవరో ఎక్కడెక్కడో వచ్చి న్యాచురల్గా జరిగే డెవలప్మెంట్ని నేనే సెంట్రల్ గవర్నమెంట్ 40,000 కోట్లు ఇస్తుంది, 50,000 కోట్లు ఇస్తుందని నువ్వు 6,000 కోట్ల రూపాయలు పెట్టి పాపం రైతులు ప్లాట్లు మొత్తం అక్కడ వాళ్ళు ఇచ్చిన పొలాలకి 10,000 ఎకరాలకి ప్లాట్లు ఇచ్చాడండి. మిగిలిన 10,000 ఎకరాలకి డిమార్కేషన్ అమ్మలేవలేదండి. ఇస్తే అమ్ముకునేవాళ్ళు పాపం. ఆ రైతుల బాధ ఏంటంటే 15,000 20,000 వాళ్ళు కూడా అమ్ముకునేవాళ్ళు. మరి 5 సంవత్సరాలు పట్టింది, నువ్వు డిమార్కేషన్ అమ్మరేవలా? వాళ్ళకి అంతా అన్యాయం చేసింది మీరు. మేము ఎప్పుడు చెబుతానే ఉన్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎస్ఎన్ ల్యాండ్ 4,000 ఎకరాలు తీసుకుంటున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ 9,000 ఎకరాలు తీసుకున్నారు, మీరు ఇంకా లంక భూములు 3,000 తీసుకుంటున్నారు, ఇవన్నీ 4,000 ఎకరాలు హరిజన్లు ఎస్ఎన్ ల్యాండ్ తీసుకుంటున్నారు. మేము ఆ రోజు నుంచి మాట్లాడతాను. ఈరోజు కొత్తగా రాజధాని రైతులకు వ్యతిరేకం కాదు. రాజధాని రైతుల్లో జరిగిన ఇప్పుడు ఒక జాయింట్ కలెక్టర్, ఒక అసిస్టెంట్ కలెక్టర్, ఇద్దరు ఎంఆర్ఆర్లు సస్పెండ్ అయ్యారంటే అక్కడ ఉన్న రెవెన్యూ ల్యాండ్ మొత్తాన్ని ఆక్యుపై చేశారు. ఎన్ని జరిగినాయి, రాజధానికి రైతులకు వ్యతిరేకం కాదు, రాజధానిలో జరిగిన అవకతవకలకు మేము వ్యతిరేకం తప్ప. అది రాజధానిలో ఉన్న 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మమ్మల్ని గెలిపించారు. ఆయన చెప్పే చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్ చూస్తే ఆ 2 నియోజకవర్గాలు మేము ఓడిపోవాలా? ఓడిపోలేదంటే అప్పటికే రాజధానిలో ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులకి ఏమి డెవలప్మెంట్? అంటే మీరు పోల్ ప్రామిస్ లో, అంటే టీడీపీ నాయకులు ఇదే ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్ మాటల్ని నమ్మారు, రాజధానిని మేము ఇక్కడ నుంచి తరలించమని అష్యూరెన్స్ ఇచ్చారు, అండ్ మీరు ఒక ఛాన్స్ అడిగారు. సో అవన్నీ అంటే మీరు ఒకవేళ అప్పుడే మేము ఇక్కడ నుంచి రాజధాని తరలించుకుపోతామని చెప్తే అప్పుడు రిజల్ట్ వేరేగా వచ్చిండేది అనేది వాళ్ళ మాట కదా. సరే, అది అవన్నీ వదిలేయండి రాజకీయ విమర్శలు. ఇప్పుడు అంటే మీరు అంటున్నారు అభివృద్ధి చెందిన విషయం అని చెప్పి, అంటే ఆల్రెడీ విశాఖపట్నం ఎప్పుడో అభివృద్ధి చెందిన నగరంగా ఉంది, అది వన్ ఆఫ్ ది స్మార్ట్ సిటీస్. అది అంటే అప్పుడు అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారు, అండ్ గతంలో సెంటర్ ఆఫ్ ది స్టేట్గా అమరావతి ఉంది అందుకనే దాన్ని నిర్ణయించాం అంటున్నారు. ఇప్పుడు వైజాగ్ అన్నది ఎక్కడో ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళకి దగ్గరగా ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు పరిపాలన అంతా కూడా అక్కడి నుంచి జరిగితే రాయలసీమ నుంచి ఎవరైనా పనుల మీద వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? అలాగే ఉత్తరాంధ్ర నుంచి హైకోర్టుకి రావాలనుకున్న వాళ్ళు ఎలా వస్తారు? ఈ సెంటర్ ఆఫ్ ది ఇది లేనప్పుడు ఇబ్బందులు రావా మరి ముందు ముందు? అది కాదండి పవన్ గారు, ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళు అమరావతి రావాలన్నా అదే క్వశ్చనేరా? అసలు మీకు ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలకి సెక్రటరీకి ఎంతమంది వెళ్తున్నారండి? ఎవరికి పని ఉంటుంది మరి చెప్పండి? ఎవరైనా ఒక ప్యానల్ ఉన్న సభ్యులు ఇంతవరకు ఎవరైనా సెక్రటరీకి ఈ 12 నెలలు కానీ 5 సంవత్సరాలు కానీ ఎన్నిసార్లు వెళ్ళారు చెప్పండి? మరి ఈ మాట మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ మాట? మీరు సెంటర్ ఆఫ్ ది స్టేట్ లో ఉండాలని అప్పుడు మీ నాయకుడే ప్రపోజ్ చేసినప్పుడు మేము అందుకనే చెప్పామండి. మేము కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్లకుండా పరిపాలన వికేంద్రంలో కింద లోయర్ స్థాయికి తీసుకెళ్లాం. కలెక్టర్ ఆఫీస్ కూడా కార్డు కోసం కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్లకుండా గ్రామ సచివాలయం పెట్టాం. మా ఆలోచన విధానాన్ని మేము తీసుకొచ్చాం. అది మీరు పార్టీలు పొలిటికల్ పార్టీలు నవ్వారు. ఇవాళ గ్రామ సచివాలయం పెట్టిన తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేరు సార్. ఓ అసలు సెక్రటరీ దాకా వెళ్ళేవాళ్ళు కాదు, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేరు. ఒక కార్డు కావాలంటే ఎంఆర్ ఆఫీస్లో 20 రోజులు పట్టేది, గ్రామ సచివాలయంలో ఆన్లైన్లో పెడితే 3 రోజుకు 4 రోజుకు వస్తుంది. ఇవాళ మనం పరిపాలనా వికేంద్రం తీసుకురావటం మూలాన 3 కోట్లు ఉండేవాళ్ళు ఇవాళ 12 కోట్లు అయ్యారు. 2 రాష్ట్రాలు పరిపాలనా వికేంద్రం చేయకపోతే ఇంతమంది జనానికి మన ఫెసిలిటీస్ కలగజేయలేము. అందుకని మేము గ్రామ సచివాలయం పెట్టాం. అనేక సమస్యలు గ్రామ సచివాలయంలోనే అయిపోతున్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళేవాళ్ళు లేరు సార్. ఇంకా కలెక్టర్ ఆఫీస్కి ఇంకా చాలా తక్కువ, ఇంకా సచివాలయానికి ఇంకా చాలా తక్కువ. మనం ఏదో విమర్శించుకోవడానికి ఎక్కడుండా సచివాలయానికి వెళ్ళేది ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేకపోతే పొలిటికల్ ట్రెండ్ ఉన్న లీడర్లు తప్ప సామాన్యుడు విల్సన్ గారు. ఇక్కడ మోదీ రాకపై సందిగ్ధత కనబడుతోంది, అండ్ ముఖ్యంగా మీరు సమాధానం చెప్పాల్సింది రాజధాని రైతులకి. ఎందుకంటే రాజధాని రైతులు చాలా మంది మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ముందు నుంచి బోడిస్తే బీజేపీ వెనక నుంచి బోడిచిందని చాలా ఆగ్రహంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ మీ ఎంపీ సుజనా చౌదరి ఒక వెర్షన్ చెప్తారు, అంటే రాష్ట్ర రాజధాని అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో
అంశమే అని ఒక రకంగా మాట్లాడతారు, మీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజ్ గారేమో రాష్ట్ర పరిధిలో లేని అంశమని మాట్లాడతారు. ఇలా రకరకాల రెండు వెర్షన్స్ మాట్లాడుతూ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నది ఒక మాట. అండ్ ఏంటంటారు ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు, ఎందుకు తప్పించుకుంటోంది బీజేపీ? అమరావతి మా రాజధాని అని ఒకవైపు చెప్తారు, మరోవైపు మీ ప్రభుత్వం ఏమో మాకు సంబంధం లేదంటుంది. ఏంటి ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటి? ఇక్కడ క్లారిటీ అంటూ ఉంటే అది భారతీయ జనతా పార్టీకే, మిగతా రాజకీయ పార్టీలు లిప్ సింపతి చూపిస్తున్నాయి, వాళ్ళదంతా స్ట్రాటజీస్ ఎత్తుగళ్ళు ఉంటాయి. మేము చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాం అంటే అమరావతి రాజధానిగా కొనసాగించాలనేది మా డిమాండ్ ఒక రాజకీయ పార్టీగా. వాళ్ళందరూ విమర్శలు చేసే వాళ్ళందరూ ఏంటంటే ఇది కేంద్రం ఆపాలి అంటారు. అంటే ఎప్పుడైనా సరే కేంద్ర రాష్ట్ర ఫెడరల్ స్టేట్స్లో కేంద్రం రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయంటే కేంద్రానికి కొన్ని హక్కులు ఉంటాయి, రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉంటాయి. ఇక్కడ మేమేమంటున్నామంటే సీడ్ క్యాపిటల్ కొనసాగించాలని నిన్న కాక మొన్నగాడ మా పార్టీ అధ్యక్షులు సోమ వీర్రాజు గారు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, మా పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులందరూ కూడా మాట్లాడారు. వాస్తవానికి సీడ్ క్యాపిటల్ అక్కడ ఉంటేనే ఏదైనా బెనిఫిట్ ఉంటుంది. ఇందాక మరి శ్యామ్ గారు విశ్లేషకులుగా చెప్పారు, ఎక్కడైతే వెళ్తుందో దాని రాజధాని అంటారు. కానీ ఈరోజు మబ్బు పెట్టే రాజకీయాలని వైసీపీ పార్టీ చేస్తూ ఉంది. మూడు రాజధానులు అంటుంది, దాన్ని మూడు రాజధానులు అంటారు, దాన్ని హైకోర్టు అంటారు, దీన్ని సెక్రటరియట్ అంటారు, దీన్ని అసెంబ్లీ అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే అసెంబ్లీ అనే దగ్గర అసెంబ్లీ సెక్రటరియట్ రెండు ఒక దగ్గరే ఉండాలి. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్తే అసెంబ్లీ సెక్రటరీ రెండు కలిసి విశాఖపట్నం తీసుకెళ్లాల. అలా కాకుండా అక్కడ నుండి అమరావతి రైతులు మబ్బు పెట్టడం కోసం మేమేమో అక్కడ అసెంబ్లీ పెడతా ఉంటారు, ఇక్కడేమో మేము సెక్రటరీ తీసుకెళ్తా అంటారు. ఈ రెండు ఎట్ట కుదురుతాయి? ఈ దేశంలో ఎక్కడైనా అసెంబ్లీ సెక్రటరీ వేరు వేరుగా ఉన్నాయా? వీటికి సమాధానం చెప్ప ఒకటి. రెండు అంటే ఇందాక అన్నారు కాబట్టి వైసీపీ నాయకులు చెప్తున్నా. రెండు, మీరు అమరావతిలో రైతులతో చేసుకున్న ఒప్పందం చంద్రబాబు నాయుడు గారితో చేసుకున్న ఒప్పందం, ఆ ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళని సమాధాన పరచాలా, వాళ్ళని ఏ విధంగా మీరు సాటిస్ఫై చేస్తారనేది చూడాలి. వాళ్ళు సిఆర్డిఏ అనేది ఏర్పడింది ఎందుకు, ఎందుకు ఏర్పడింది అది? ఆ రైతుల హక్కుల కోసము, అదేవిధంగా వాళ్ళు వరల్డ్ క్యాపిటల్ కావాలని చెప్పని, హైదరాబాద్కి ధీటుగా క్యాపిటల్ కావాలని చెప్పని వాళ్ళు. కానీ విల్సన్ గారు, విల్సన్ గారు అంటే విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని, అంటే జగన్మోహన్ రెడ్డి గారే అమరావతిని విభజన చట్టంలో పొందుపరిచిన క్యాపిటల్ అంశాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు కదా. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. సరే, తెలుగుదేశం అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వివిధ కారణాలతో అమరావతి వచ్చేసారు, స్వరాష్ట్రం నుంచే మనం పాలన సాగించాలనే ఉద్దేశం కావచ్చు. సరే, రాజకీయ పార్టీల విమర్శలు ఎలాగో ఉన్నాయి, నోటు కోర్టు కేసులో పారిపోయి వచ్చారని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అనుకుందాం. బట్ క్యాపిటల్ అన్న పదాన్ని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు క్యాపిటల్స్ అని పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటర్వీన్ అయ్యి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా? అంటే ఇందులో రాజకీయపరమైన దురుద్దేశాలను కూడా ఆపాదిస్తున్నారు కదా. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనుకుంటోంది, అందులో ఒక ద్వితీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటోంది, అందుకే వేడుక చూస్తోందని మాట్లాడుతున్నారు. రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. ఒక నిమిషం సార్, శ్యామ్ ప్రసాద్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం విల్సన్ గారు, ఒకటే మినిట్, ఒక నిమిషం చిన్న ఇంటరప్షన్. జీవితకాల ముఖ్యమంత్రి, ఒక నిమిషం సార్, విల్సన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. చిన్న కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అఫిడవిట్ ఇచ్చింది క్లియర్ గా వాళ్ళ స్టాండ్. దీంట్లో మేము చేసేది ఏం లేదు, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు చేసుకుంటున్నారు, మా అధికారాల ప్రకారం మేము దీంట్లో చేసేది ఏం లేదు, అఫిడవిట్ క్లియర్ గా కోర్టుకి ఇచ్చేసింది. కాబట్టి ఇంకా దాంట్లో మనం రాజకీయ పరంగా బీజేపీది డబుల్ స్టాండ్ అనడానికి లేదు. ప్రభుత్వానికి ఒక స్టాండ్ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళకి ఇక్కడ అధికారం లేదు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారం. అది అఫిడవిట్ కోర్టుకు కూడా ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం క్లియర్. బీజేపీ ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళు, వాళ్ళకు ఒక విధానం ఉంది, వాళ్ళు ఏమన్నారు మార్చకుండా ఉంటేనే బాగుంటుంది అనేది వాళ్ళ విధానంగా పొలిటికల్ పార్టీగా వాళ్ళు పోరాటం వాళ్ళు చేస్తారు. దీంట్లో డ్యూయాలిటీ అయితే లేదు ఈ ఒక్క విషయంలో. కామన్ మ్యాన్ కి డౌట్ వస్తుంది కదా సార్, ఇప్పుడు పార్టీ ఒకటే కదా ప్రభుత్వం అని చెప్పిన పార్టీ ఏదో అట్లా ఉండదండి అండి. ఎన్ని పార్టీలు, విల్సన్ గారు, రాజ్యాంగపరమైన హక్కులు కొన్ని ఉంటాయి, భారత రాజ్యాంగం ఒకటి ఉంటుంది, రాజ్యాంగానికి లోబడి జగన్ గారు వెళ్తున్నారా లేదా అనే దగ్గర ఖచ్చితంగా వాళ్ళు నిర్ధారించుకోవాలా. అది ఇవాళ కంపెనీ రేపైనా అది వస్తుంది. అయితే నేనేమంటానంటే ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. వాళ్ళు వాళ్లే 33 ఎకరాలు కావాలన్నారు, ఇప్పుడు విశాఖపట్నం 33 ఎకరాలు వాళ్ళకి వస్తాయా?
సాధ్యమవుద్దా, తెచ్చుకోగలరా? అందుకే నేనేమంటానంటే వాళ్ళది ఇప్పుడు సెల్ఫ్ గోల్, ఆ సెల్ఫ్ గోల్ ఏ స్థాయిలో ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కాలం తెలియజేస్తుంది. కాబట్టి ఈ విషయంలో నింద మా మీద మోపొద్దని చెప్తున్నాం. కేంద్రం ఆపాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇతరులో కమ్యూనిస్టులో ఈ మాట్లాడి ఈ భావజాలను ఆపండి. కేంద్రం ఎంతవరకు అంటే ఇప్పుడు గవర్నరు గవర్నర్ చేతిలోనే మొత్తం ఉంటే, మేము నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సపోర్ట్ చేసాము, మేము కొమ్మి ఆయన కామినేని గారిని మేము కోర్టుకి పంపించేవాళ్ళమా, సపోర్ట్ చేసేవాళ్ళమా? అంటే నేనేమంటానంటే గవర్నరు మా చేతిలో ఉండడు, అది ఒక రాజ్యాంగ వ్యవస్థ. ఆ రాజ్యాంగ వ్యవస్థ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని